భార్య భర్తలు తప్పక వినండి. పొద్దున్నే ఆఫీస్ కు లేచిన భర్త ఇల్లంతా ఎక్కడెక్కడ ఉండటం చూసి భార్య మీద అరుస్తున్నాడు. ఈ టైంకి ఆఫీస్ కి వెళ్తానని తెలుసుగా, ఇంకా నువ్వు నాకు బాక్స్ కట్టలేదు, ఇంట్లో పనిచేయలేదు, ఇంట్లోనే ఉంటావుగా, ఖాళీగా టీవీ చూస్తూ మొగ్గుడు సంపాదిస్తూ ఉంటే తిని కూర్చుంటావు, ఇంటి పని చేసుకోవడం కూడా తెలీదా అని భార్య మీద చొరాకు పడుతున్నాడు. భార్య మాత్రం ఏమి మాట్లాడలేకపోతుంది. భార్యకు జ్వరం వచ్చింది అనే విషయం గుర్తించలేకుండా ఉన్న భర్త భార్య మీద కోపం పెంచుకున్నాడు. ఇంట్లో నాకు భారంగా మారిపోయావు, భర్త సంపాదిస్తూ ఉంటే తిని కూర్చుంటున్నావు అనుకుంటూ భర్త ఆఫీస్ కి వెళ్లిపోయాడు. సాయంత్రం ఆఫీస్ పని కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చాడు. భార్య చిన్న చతక పనులు చేసుకుంటూ నీరసంగా కనిపించింది. ఆఫీస్ లో చిరాకుతో వచ్చిన భర్త ఎందుకు అలా నీరసపడిపోతున్నావు అని భార్యని అడిగాడు. పొద్దున్నుంచి ఆరోగ్యం బాగోలేదండి, జ్వరం వచ్చింది అని భర్తకు చెప్పింది భార్య. ఏం చేశామని జ్వరం నీరసం వచ్చింది? ఇంట్లో కూర్చున్నందుక, టీవీ చూస్తున్నందుక. సరే హాస్పిటల్ కి వెళ్దాం అని చెప్పి హాస్పిటల్ కి తీసుకువెళ్లాడు భార్యని భర్త. హాస్పిటల్ కి వెళ్ళాక డాక్టర్, మీ వైఫ్ చాలా నీరసంగా ఉన్నారు, రెస్ట్ కావాలి అని చెప్పారు. సరే ఇంటికి తీసుకువచ్చిన భర్త భార్యతో ఇలా అంటున్నాడు, మీ అమ్మగారి ఇంటికి పంపిస్తా, వెళ్లి అక్కడ రెస్ట్ తీసుకో, ఆరోగ్యం బాగుపడే వరకు ఇంటికి రాకు అని చెప్పాడు. భార్య దానికి ఒప్పుకోలేదు. పర్వాలేదండి, ఇక్కడే ఉండి నేను చూసుకుంటాను, నేను అక్కడికి వెళ్తే ఆఫీస్ ఇంటి పనికి ఇబ్బంది అవుతుంది అని చెప్పింది భార్య. ఆ మాత్రం నేను చూసుకోలేనా అనుకుంటున్నావా అని భర్త భార్యని అమ్మగారింటికి పంపిస్తాడు. భార్య అమ్మగారింటికి వెళ్లిన ధ్యాస అంతా భర్త మీదే ఉంది. ఇంట్లో ఇద్దరే ఉంటారు, భర్తకి ఇంటి పనులు చేసుకోవడం రాదు. భార్య లేని భర్త హాయిగా భారం తగ్గిపోయింది, హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాడు భర్త. రాత్రి పడుకోవడం లేట్ అయింది భర్తకి. పొద్దున్నే లేచాడు భర్త. భార్య లేని విషయాన్ని మర్చిపోయి భర్త కాఫీ కాఫీ అనుకుంటూ అరిచాడు. భార్య లేదో కదా అని తెలుసుకున్న భర్త టైం చూశాడు. అయ్యో ఆఫీస్ కు లేట్ అవుతుంది అని హోటల్లో భోజనం చేద్దాం ఈ రోజుకి అని ఆఫీస్ కి వెళ్లిపోయాడు. బయట భోజనం భర్తకి నచ్చలేదు, ఇంట్లో భోజనం చేసుకుని బాక్స్ తీసుకుంటా అనుకున్నాడు భర్త. రోజు పొద్దున్నే లేచి భోజనం వండుకొని ఆఫీస్ కి వెళ్లి వచ్చి ఇంటి పనులు మొదలు చేయడం మొదలు పెట్టాడు భర్త. మొదటి రెండు రోజులు బాగానే చేసుకున్నాడు, కానీ రాను రాను భర్తకి ఆఫీస్ టెన్షన్లు, ఇంటి పనులు అన్నింటినీ చేసుకోవడం కుదరడం లేదు. భర్తకి ఆఫీస్ తాను సంపాదించే పని కన్నా ఇంట్లోనే పని కష్టంగా అనిపిస్తుంది. రోజుల్లో వారం రోజులు గడిచిపోయాయి. భార్య ఇంటికి వచ్చింది. భర్తను చూసిన భార్య, అయ్యో అదేమిటండి ఇలా నీరసంగా అయిపోయారు అని అడిగింది. భార్యను చూసిన భర్త పక్కకు పిలుచుకుని, నన్ను క్షమించు, ఇన్ని రోజులు ఆఫీస్ లో నేను కష్టపడుతూ ఉంటే నువ్వు ఇంట్లో కూర్చుని తింటున్నావని నేను ప్రతిరోజు కోప్పడేవాణ్ణి, కానీ నాకు తెలిసింది ఇంట్లో మీరు పడే కష్టం మీద బయట మా మగవాళ్ళ కష్టం అంత పెద్దది కాదు అని, ఏదో ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్నావని చులకన చేసేవాళ్ళని, కాని ఆ పని అంత నా వరకు వచ్చే వరకు నాకు తెలియడం లేదు అని భర్త భార్యని దగ్గరికి తీసుకున్నాడు. ఎంతో సంతోషించిన భార్య, ఈ మాట చాలండి, భార్య ఇంట్లోనే ఎంత పని చేసినా కష్టం అనిపించదు, చాలా మంది ఇంట్లోనే ఉండి ఆడవాళ్ళకి ఏమి పని ఉంటుంది అని చులకన చేస్తారు, బయట మీరు ఎంత కష్టపడుతున్నారో ఇంట్లో మేము అంతే కష్టపడతాము, మీరు దాన్ని గుర్తించలేకపోయినా తక్కువ చేయకుండా ఉంటే చాలు అని భార్య భర్తకి చెప్పింది. చూసారుగా ఫ్రెండ్స్, ఇంట్లో భార్య వాళ్ళకి ఏం పని ఉంటుంది అని మనం ఆలోచించవచ్చు, కానీ మనం ఆఫీస్ కు వెళ్లే ఒకే పని చెయ్యొచ్చు, కానీ వాళ్ళు ఇంట్లో ఉండే 100 పనులు చేస్తారు. వాళ్ళ పనితో పోల్చుకుంటే మన పని ఏమాత్రం సరిపోదు. మనం చేసే పనికి ఇంత అని జీతం కడతారు, కానీ వాళ్ళు ఇంట్లోనే చేసే పనికి ఇంత అని జీవితం కడితే మన జీవితం మొత్తం సంపాదించిన సంపాదన కూడా సరిపోదు. వాళ్ళు మన దగ్గర నుండి కోరుకునేది ప్రేమే కదా. ఎవరో ముక్కు ముఖం తెలియని వాడికి ఎంతో మర్యాద ఇచ్చినా మాట్లాడటం, ఇంట్లో మన మీద ప్రేమ చూపించే భార్య మీద ప్రేమను చూపించలేము చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.